హాయ్ ఇలా అందరు ఎట్లున్నారు, మంచిగున్నారా? నేను మంచిగున్నా, మీరు మంచిగుండాలని దుర్గమ్మ దేవ తల్లి దయ వల్ల అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ రమాదేవి ముచ్చట్లు. అయితే వైగానే వీడియోని అయితే మస్తు లేట్ అయింది. ఏందబ్బా ఇంత లేట్ పెట్టిందని అనుకునేది, తిట్టుకోకూరి సారీ అండి. వీడియో లేట్ పెట్టినందుకైతే ఏంటంటే కొంచెం చిన్న చిన్న వీడియోలన్నీ అది సపోర్ట్ చేయటం లేదు. చాలా వీడియోస్ తీసుకున్నాను కాబట్టి ఊర్లో వచ్చేసి, అందుకని ఆ వీడియోలు పాత వీడియోలన్నీ డిలీట్ చేసి కొత్త వీడియో ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం అయితే తీసుకుంది అనమాట. అయితే ఈ విధంగానైతే మా ఊర్లోనైతే సెలబ్రేషన్ అయితే దసరా పండుగ సెలబ్రేషన్ దుర్గామాత ఊరేగింపు నిమజ్జనం అయితే ఉంటుంది వీడియోలో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఏంటంటే ఇక దసరా రోజు అయితే అందరూ అయితే అలాబల అయితే తీసుకొని ఉంటారు కదా, జమ్మాకులు అట్లా పెట్టుకొని ఉంటారు కదా, అందరికైతే మరొకసారి చెప్తున్నా మలయాడేదాకా గుర్తుంచుకోరి, విజయదశమి శుభాకాంక్షలు. అయితే ఈ విధంగా అన్నమాట మా ఊరు పిల్లలు అయితే ఇట్లా మంచిగా అమ్మవారిని అయితే డెకరేషన్ చేసి మంచిగా కోలాటంతో అలా చాలా మంచిగా చేస్తారండి. ప్రతి ఇయర్ చేస్తారు, ఇయర్ అనే కాదు ప్రతి సంవత్సరం చేస్తారు, కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అయితే ఈ విధంగానైతే పిల్లలు అయితే అందరు ఒక కోడ్తో అయితే డ్రెస్ వేసుకొని మంచిగా చాలా అయితే సెలబ్రేషన్ అయితే ఈ విధంగానైతే చేసుకున్నారు. అట్లే ఇక మన ఆడలేడీస్ అయితే ఊకోరు కదా డీజే సౌండ్ అయినా పడితే, చెప్పిన కదా దుమ్ము లేవాల్సిందే, సీసీ రోడ్ మీద అయితే ఊడిసినట్టు కావాల్సిందే గట్లా అనమాట. ఇక మొత్తానికైతే పట్టు చీరలు వైజ్ జరా మామూలు చీరలు చిన్న చీరలు అయితే కట్టుకొని వచ్చి మా ఆడలేడీస్ అయితే ఈ విధంగానైతే డ్యాన్సులు చేశారు. కోలాటం డ్యాన్సు ఒకే విధమైన స్టెప్స్ తోటి మొత్తానికైతే మా అమ్మవారిని అయితే మురిపించేసారు అనమాట దుర్గమ్మవారిని. ఆ అమ్మవారి దయవల్ల అందరూ బాగుండాలండి, మా ఊరు బాగుండాలి, మీరు బాగుండాలి, చూసేవాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే వైగానే మన ఊరిలో వీడియోలు చూస్తారు కానీ లైక్ ఇవ్వట్లేదు, మీరు ఇచ్చే లైక్ తోటి మన ఊరు అనేది మన ఊరు పండగ ఎలా జరుపుకుంటారు అనేది ఇంకో నలుగురికి షేర్ చేయాలంటే మీరు ఇచ్చే లైక్ తోటి అండి. నేను వీడియో తీసి అప్లోడ్ చేయగానే కాదు కదా, నేను ఎన్ని వీడియోస్ తీసినా నేను అనుకున్న దానికంటే రీచ్ తక్కువనే వచ్చింది. నేను ఊరికొచ్చి వీడియో తీసినందుకు ఇంక ఎక్కువ రీచ్ అవుతుంది పబ్లిక్కి అనుకున్నా, కానీ మీరు లైక్ ఇవ్వట్లేదు కాబట్టి వీడియోని అయితే చాలామందికి షేర్ అవ్వలేకపోతుంది. చాలామంది మనోరళ్ళు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కాత వీడియో అంటే అందరు చూస్తారు కదా, అయితే అందరైతే మొత్తానికైతే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ తోటి ఇంకో ముగ్గురికి నా వీడియోని అయితే షేర్ అవుతుంది అనమాట. ఇది అన్నట్టు ముచ్చట. మన ఛానల్ని కొత్త చూసుకునేటోళ్ళు చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రమాదేవి ముచ్చట్లలో ఇంకా మస్తు ముచ్చట్లు ఉంటాయి. ఇనున్నట్లే మా అమ్మ ఊరేగింపు అండ్ నిమజ్జనం ఇవన్నీ ఎలా చేస్తారో కూడా ఇట్లా చూపిస్తూ ఉంటాను చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇట్లా అనమాట మొత్తానికైతే మన అమ్మలక్కలు అయితే ఇట్లా మంచిగా డ్యాన్సులు అయితే ఒక విధంగా స్టెప్పులు అయితే వేసారు, మంచిగా అనిపించింది, బాగా అనిపించింది. అందరికీ కళ్ళల్లో ఆనందము సంతోషము మంచిగా ఎంజాయ్ చేసినట్టు అయితే అనిపించింది, నాకు కూడా బాగానే అనిపించింది. కాకపోతే ఏంటంటే నేనే వీడియో తీసుకున్నాను కాబట్టి నాకు నేను తీసుకోలేకపోయినా వాళ్ళనైతే తీసిన, మీకు ముందే వీడియోలో చెప్పినా కదా ఎవరిని వీడియో తీయమన్నా చక్కగా తీయలేరని నేనైతే ఈ వీడియో తీసుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి నిమజ్జనం అయ్యే వరకు నైట్ స్టార్ట్ చేస్తే ఏమైందంటే మార్నింగ్ 7 అయింది, 7 కట్లా అమ్మవారి నిమజ్జనం అయితే చేశారు. ఈ నైట్ అంతా డీజే డ్యాన్సులు ఎక్కడ ఆపితే అక్కడ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్టెప్స్ ఇట్లనైతే మంచిగా వేసారు అనమాట. మళ్ళీ మేము బతుకమ్మ ఆడమని చెప్పినాం కదా వీడియోలో అయితే చూసారు కదా, బతుకమ్మ ఆడిన ప్లేస్ కూడా ఇదే అనమాట. ఇంత బాగుంటుంది, అది మా ఊరు వచ్చేసి పెద్దబాయి అంటారు, అక్కడనే పంచాయతీ ఆఫీస్ కూడా ఉంటుంది, అక్కడే అన్ని ఏజ్ చేసిన బతుకమ్మ బొమ్మ కూడా అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. చాలా బాగా అయితే మంచిగా చేసారు, చాలా ఎంజాయ్ అనిపించింది నాకైతే, మస్తు మంచిగా అనిపించింది. అయితే అమ్మవారి నిమజ్జనం అయితే మా ఊరు వాగ అయితే ఇంతకుముందు చిన్న చిన్న వీడియోలోనైతే వాగు చూపించిన కదా, అదే మా ఊరు వాగ అనమాట. ఆ వాగులోనైతే నిమజ్జనం చేశారు. ఇప్పుడైతే ఇక నెక్స్ట్ వచ్చేదైతే అదే అనమాట. మొత్తానికి అటు ఇటు ఆటలు అల్లరి సందడి అయిపోయే వరకు మరుసే వరకు పొద్దుగాలోనైతే 7 అయింది అనమాట. 7 గంటలకు అన్నట్టు ఈ వీడియో వచ్చేసి ఇక్కడ దాకైతే మనమైతే వెళ్ళలేం కదా, అక్కడ పిల్లలు తీసిన వీడియోనైతే నేను తీసేసుకున్నాను అనమాట. అయితే ఇట్లా మొత్తానికైతే ట్రాక్టర్ అయితే వాగు దగ్గర తీసుకెళ్ళారు, తర్వాత అయితే అట్లా పైకి ఎక్కించి చేస్తారనమాట నిమజ్జనం. అయితే చూసారు కదా అమ్మవారిని అయితే అందరు దర్శనం చేసుకోండి, అందరూ బాగుండాలండి, అందరూ అనుకున్న పనులన్నీ సక్సెస్ కావాలి, ఏ లోటు లేకుండా అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే మొక్కుకోండి, ఎక్కడున్నా మన అమ్మవారే కాబట్టి మొక్కుకొని మంచిగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా, ఇవి ఎక్కడ పోయినా లైక్ అడుగుతుందని అయితే అనుకోకూరి, ఎందుకంటే లైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదనమాట మొత్తానికి మా ఊరు పొరగాళ్ళు ఫేస్ అయితే కొంచెం క్లారిటీ లేవు, ఎందుకంటే వాట్సాప్ వీడియో తీసుకున్నాను కాబట్టి కొంచెం డల్గా ఉంది అనమాట. పాపం పొరగాళ్ళు నైట్ అంతా నిద్ర లేకుండా ఈ నిమజ్జనానికి అయితే సహకరించారు కదా. ఇట్లా మా ఊరు పండుగలు అయితే ఉన్న పిల్లలందరూ ఉన్నవాళ్ళు ఆడిన వాళ్ళు చూసిన వాళ్ళు అందరూ ప్రతి సంవత్సరం ఇదే ఆనందంతో ఎంజాయ్గా సెలబ్రేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రమాదేవి ముచ్చట్లు.